Hi friends, welcome back to Krishnaveni Kitchen. Iroju Deepavali Pandaga. Andarki Deepavali Pandaga Subhakankshulandi. Iroju Manamu Pudina Rice Ela Tayar Cheyalo Chuddamu. Chala and Chala Baguntundi. Deenta Mana Onions Gani Bangal Dumpalu Gani Emi Veledu Only Plain Ga Tayar Chesukuntunnamu. Deeniki Kavalsina Padarthalu Tayar Chesukunee Vidhananni Ippudu Manam Chuddam. Pudina Pachimichi Biyyam Kodiga Kottimera Allam Vellulli Paste బటర్ పుదీనా పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర నీళ్ళు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. నేను కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర తీసుకున్నానండి. పుదీనా ఎక్కువ కొత్తిమీర తక్కువ అన్నమాట. ఈ మూడింటిని బాగా కడుక్కొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మొత్తం ఇందులో సాల్ట్ ఏం వేయలేదండి, ఉత్తదే పేస్ట్ చేసుకున్నాం మనం. ఒక గ్లాస్ బియ్యంలో నీళ్లు పోసుకొని రెండు సార్లు కడుక్కొని పెట్టుకోవాలి. ఈ విధంగా కడుక్కున్న తర్వాత ఇందులో రైస్ కుక్కర్లో వేసుకుందాము. రైస్ కుక్కర్లో వేసుకోవాలి. ఇవి బ్రౌన్ రైస్, అంటే సింగిల్ పాలిష్ రైస్ అండి. ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాము. పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని రైస్ కుక్కర్లో పెట్టుకొని ఆన్ చేసుకోవాలి. మనకి రైస్ ఉడికేలోపు పుదీనా పేస్ట్ అవన్నీ ఫ్రై చేసుకోవాలి. బటర్ వేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలండి. మీ ఇష్టం, నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, నూనె కావాలంటే నూనె వేసుకోవచ్చు. నేను బటరు నెయ్యి వేసుకుంటున్నాను. ఇది బాగా కరిగిపోయిన తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే రెండు ఇలాచి కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఒకసారి మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నామండి. బటర్లో బాగా ఏగుతుంది. మూత తీసి ఒకసారి పుదీనా పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకోవాలి. మనకి బటర్ అంతా పైకి తేలుతుందన్నమాట నెయ్యి, అది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ రైస్ మాత్రం, పుదీనా రైస్. మనకి మొత్తానికి కలిపి ఒకేసారి ఉప్పు వేసుకుంటున్నాము, కల్లుప్పు. ఇంకా మనం రైస్లో వేయట్లేదు అన్నమాట, ఈ పేస్ట్లోనే వేసేస్తున్నాం. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము. మగ్గిందో లేదో ఒకసారి చూద్దాము. మనకి ఆ నెయ్యి మొత్తం పైకి తేలుతుంది, ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ కూడా ఆపేసేస్తున్నాను. మనకి రైస్ కుక్కర్లో అన్నం మొత్తం ఉడకక్కర్లేదండి, సగం ఉడికితే సరిపోతుంది. మనం వామ్లో పడకముందే ఈ పేస్ట్ వేయించుకున్న పేస్ట్ మొత్తం అందులో వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసేసుకోవాలి అన్నంలో కలిసిపోయేలాగా. ఇప్పుడు మూత పెట్టుకొని వామ్లో పడేదాకా వెయిట్ చేయాలి. అమ్మ ఏం చేస్తున్నావు? క్యారెట్ తురుముతున్నారా రైతాలోకి? నేను తురుముతా ఆగుమా. ఎందుకు లేదా? నేను తురుముతాలే. నేను తురుముతాలే, ఆగుమా. అబ్బో ఎంత బాగా తురుముతున్నాడో భార్గవ మాత్రం, భలే హెల్ప్ చేస్తాడు. క్యారెట్ తురమాలన్నా, బీట్రూట్ తురమాలన్నా, ఉల్లిపాయలు కట్ చేయాలన్నా భార్గవ తర్వాత మా ఇంట్లో ఎవరైనా కానీ కదా భార్గవ. మీరే చెప్పాలి. ఎంత పొడుగ్గా తిరుగుతున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఈసారి తురబాకమ్మా, నాకు చెప్పు నేను తురుముతా. ఓకేనమ్మా, ఈసారి నీకే చెప్తాను, నువ్వే చెప్పు కానీ చూడు బాగా పొడిగ్గున్నాయి. చాలా బాగా తురిమేవరా. ఎంతైనా భార్గవ భార్గవనే కదా. చాలా సన్నగా పొడుగ్గా క్యారెట్ తురిమేసామా, ఇంకేమన్నా హెల్ప్ చేయాలా? ఇంకేం అవసరం లేదమ్మా. చేస్తావా? రైతా చేస్తావా? చేస్తా. సరే చెయ్యి నువ్వే.
పెరుగు క్యారెట్ తురుము ఉన్నాయి ఇంకా ఏమన్నా కావాలా అసలే ఏంది మర్చిపోయావుగా ఏంటది సాల్ట్ ఓ ఉప్పా ఓకే ఇదిగో మా సాల్ట్ కూడా తెచ్చేసా అయితే ఇంకెందుకు ఆలస్యం ప్రిపేర్ చేయి పెరుగులో ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం వీటిని చిక్కగా చిలపాలి మా చిలికేసాను మా కొంచెం వాటర్ పోసి మళ్ళీ అను సరే మా కొద్దిగా పోయి ఎక్కువ పోయవాకే చాలు 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 ఇప్పుడు మళ్ళీ మొత్తం కలిపేసే మళ్ళీ వేస్తున్నావు రే మా మరి క్యారెట్ తురుము ఎప్పుడు వేయాలి ఇప్పుడే వెయ్యి కలిపేసానామా కలిపేయి ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది వేరే బౌల్లోకి తీసుకుందాం మూత తీసేస్తున్నామా అబ్బా కమ్మటి వాసన వస్తుంది పుదీనా స్మెల్ తెలుస్తుంది చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కానీ వేడిగుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత పొడి పొడిగా ఉందో ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం అమ్మా నేను ఇంత క్యారెట్ తురుము ఉంచుకున్నాను అది కూడా రైతాలో వేస్తా ఓకే వెయ్యి మా ఇప్పుడు నేను కొంచెం టేస్ట్ చేస్తా చెయ్యి కష్టపడి రైత తయారు చేసావుగా సూపర్గా ఉంది మా నేను ఇంకొంచెం తింటా చూసారు కదా ఫ్రెండ్స్ పుదీనా రైత ఎలా చేసుకోవాలో మీరు కూడా మీ ఒకసారి ట్రై చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవటం మాత్రం మర్చిపోబాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో